సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. లక్కింపూర్ కేసరి ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అంటూ తిమ్మాజ్పేట్ మండలంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు కొమ్ము భరత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొమ్ము భరత్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తన కుమారుడి చేత ఈ ఘటనకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మరవకముందే మొన్న హర్యానాలో బీజేపీ ఎంపీ రైతులపైకి తన కాన్వాయ్ని ఎక్కించి రైతులను చంపే ప్రయత్నం చేశారు, రైతులు అప్రమత్తంగా ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు అని, ఒక రైతు మాత్రం తీవ్రంగా గాయాలపాలు అయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ కాజా వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు విద్రోహకర చట్టాలను వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలి. మంచి ఉండే చింతపండు, ఉల్లిగడ్డ ఇలాంటి నిత్యావసర వస్తువుల సరుకులను తగ్గి ధరలను తగ్గించాలని చెప్పేసి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారును విపరీతంగా కావాలనే దురుద్దేశంతో రైతుల ఆందోళన మీదకి తీసుకొచ్చి తన అనుసరులు గుండాలతోటి 8 మందిని నిందిస్తే అక్కడికక్కడే రైతులు 8 మంది చనిపోవడం జరిగింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బట్టరఫ్ చేయాలి. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా దీనికి నైతిక బాధ్యత వహించి వెంటనే తక్షణం రాజీనామా చేయాలి, మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రోజులు